హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు కన్ఫెషన్ ఆఫ్ మర్డర్ అని చెప్పేసి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్లు అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి మంచి కథకి ఆన్లైన్ చెప్పడం కంటే డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోవడం బెటరు. ఇంకా లేట్ చేయకుండా లైక్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఉన్న మన సోషల్ మీడియా లింకులను ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమాలో మన కథలో హీరో ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తాను ఏంటంటే 10 మందిని చంపి తిరుగుతున్న ఒక సైకోగాడిని పట్టుకోవడానికి ఒక రెస్టారెంట్ లో ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో సైకోగాడు ఏంటంటే హీరో మీద కత్తి తీసుకుని దాడి చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరో కూడా కన్ను తీసుకుని తనను కాల్చిపోతూ ఉంటాడు. అదే సమయానికి ఆ సైకో ఏం చేస్తాడంటే ఆ రెస్టారెంట్ ఓనర్ అయిన ఒక పెద్ద ఆవిడ మీద మెడ మీద కత్తి పెట్టి నువ్వు కనుక నన్ను వదిలేకపోతే చంపేస్తానని చెప్పేసి హీరోని బెదిరిస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం తన వైపు గన్ను గురి పెట్టడం వల్ల ఆ సైకో ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న స్విచ్ ఆఫ్ చేసి అక్కడ కరెంటు బోయిలో చేస్తాడు. అంతేకాకుండా ఆమె పీక కూసేసి ఆమెను ముందుకు నెట్టి అక్కడ నుంచి పారిపోతాడు. సో వెంటనే హీరో ఏం చేస్తారంటే తననే ఫాలో అవుతూ ఎంతగానో పరిగెడుతూ ఉంటాడు. అయినా కూడా సైకో కూడా పరిగెడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ సైకో ఏంటంటే ఒక బిల్డింగ్ నుంచి అవతల బిల్డింగ్ మీద దూకి ఒక హోర్డింగ్ పట్టుకుంటాడు అనమాట. సో హీరో వెంటనే తనని కాల్ చేస్తాడు. కాల్చిన వెంటనే ఆ సైకో కింద పడిపోతాడు. సో వెంటనే హీరో ఏంటంటే ఆ సైకోను పట్టుకుందని చెప్పి దగ్గరికి వెళ్తే ఆ సైకోగాడు కత్తి తీసుకుని హీరో మీద రివర్స్ అవుతాడు. రివర్స్ అయిందే కాక హీరోని పొడి చేస్తాడు. అంతేకాకుండా హీరో మొహం మీద గాయం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సినిమా 15 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట, అంటే 2005లో. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు తప్పించుకున్న ఆ సైకో కిల్లర్ 15 సంవత్సరాల నుంచి వెతుకుతున్నా సరే దొరకడు. హీరో కూడా అతన్ని పట్టుకోలేకపోతాడు. అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే ఒక రెస్టారెంట్ లో మందవుతూ ఉంటాడు అనమాట. సో తాగుతున్నప్పుడు సడన్ గా టీవీలో ఒక న్యూస్ ఛానల్ లో ఒక రిపోర్టర్ ఏం చెప్తాడంటే స్టాచ్యూ ఆఫ్ లిమిటేషన్ అని చెప్పేసి ఒక లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఒక నేరస్తుడు తన తప్పు చేసిన తర్వాత పోలీసులు అతన్ని 15 సంవత్సరాల లోపు కనుక పట్టుకోకపోతే అతను 15 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి నేరం ఒప్పుకున్నా సరే తనని పోలీసులు అరెస్ట్ చేయకూడదు, ఎందుకంటే తను చేసిన తప్పు వ్యాలిడిటీ కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉందని చెప్తూ ఉంటాడు అనమాట. సో అంతేకాకుండా ఆ 10 హత్యలు చేసిన హంతకుడిని పట్టుకునే టైం అయిపోయింది, ఇక మీద తను పట్టుకున్నా కూడా ఉపయోగం లేదని చెప్పేసి ఆ న్యూస్ రీడర్ చెప్తుంటే హీరోకి కోపం వచ్చేసి తన చేతుల్లో ఉన్న మందు బాటిల్ తీసి టీవీకి విసిరేస్తాడు అనమాట. అది విసిరేసిన వెంటనే ఆ హోటల్ లో ఉండే ఆవిడ వచ్చేసి దయచేసి నువ్వు బయటికి వెళ్ళని చెప్పేసి హీరోని బయటకి పంపించేస్తుంది. సరే అని చెప్పేసి హీరో బయటకు వచ్చిన తర్వాత హీరోకి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎవరిదో కాదు, ఒక కుర్రోడు ఫోన్ చేస్తాడనమాట. ఆ కుర్రోడు ఎవడంటే హీరో ఏంటంటే 15 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆవిడని కాపాడలేకపోయాడు కదా, అతన్ని కొడుకు అనమాట. సో 15 సంవచారాలుగా మీరు పోరాడినా కూడా మా అమ్మని చంపిన వాడిని ఇంకా కనిపెట్టలేకపోయారని చెప్పేసి హీరోకి ఫోన్ చేసి చెప్తాడు. సో వెంటనే హీరోకి డౌట్ వచ్చి వాళ్ళ ఇంటికి పరిగెడతాడు. హీరో వాళ్ళ ఇంటికి వచ్చేలోపే అతను ఏం చేస్తాడంటే టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ మీద నుంచి నాకు బతకడం ఇష్టం లేదని చెప్పేసి దూకేస్తాడు. సో దూకేసిన తర్వాత అక్కడ అతను చచ్చిపోతాడు. కట్ చేస్తే సినిమా 2 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఏంటంటే హీరో ఒక రోజు నిద్రపోతున్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మ వచ్చి నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడని చెప్పేసి హీరోకి ఫోన్ ఇస్తుంది. సో హీరో మాట్లాడుతూ ఏంటి అని చెప్పి అనగలోనే తన ఫ్రెండ్ ఏమంటాడంటే అర్జెంట్ గా టీవీ చూడని చెప్పేసి చెప్పంగలోనే హీరో వెంటనే టీవీ ఆన్ చేస్తాడు. బట్ టీవీ ఆన్ చేయగలనే హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఏంటంటే 15 సంవత్సరాల క్రితం హత్యలు చేసిన ఆ హంతకుడు ఎవరైతే ఉన్నారో ఆ హత్యలను చేసింది నేనని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి చెప్తాడు. అంతేకాకుండా దాని మీద ఒక బుక్ రాశానని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాడు. సో ప్రెస్ మీట్లు ఏంటంటే ఫస్ట్ అందరూ క్వశ్చన్స్ అడుగుతారనమాట. అందులో ఒక అతను ఏమంటాడంటే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎందుకు జనం ముందుకు వచ్చారని చెప్పి అనగలోనే తానేమంటాడంటే ఇంత మందిని చంపిన తర్వాత నాకు కొంచెం రియలైజేషన్ కలిగింది, అందుకనే జనం ముందుకు వచ్చానని చెప్తాడు. ఆ తర్వాత అసలు ఎంతకీ ఆ హంతకుడు మీరే అంటానికి మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి అనగలోనే ఎందుకు లేవని చెప్పేసి తన షర్టు విప్పి ఆ పోలీస్ ఆఫీసర్ కాల్చిన బుల్లెట్ ఏదైతే ఉందో అది ఇంకా నా బాడీలో ఉందని చెప్పేసి మెటల్ డిటెక్టర్ ద్వారాగా టెస్ట్ చేపిస్తాడు. అది మోగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా హీరో కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత మీరు ఏం క్వశ్చన్ అడగాలనుకున్నా సరే మొదటి బుక్ చదవని చెప్పేసి అక్కడ నుంచి ఆ సైకో వెళ్ళిపోతాడు. సో మరుసటి రోజు ఏంటంటే తను రాసిన బుక్ కి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. కనీ విని ఎరుగని రీతిలో ఆ పుస్తకాలు అమ్ముడుపోతాయి. ఒక్క రోజులను తనకు ఒక పెద్ద స్టార్ కు వచ్చినంత ఇమేజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ సైకో ఏం చేస్తాడంటే ఆ బుక్ అమ్మితే వచ్చిన డబ్బుల్ని అనాథ పిల్లలకి ఇస్తాడు. అంతేకాకుండా తాను హత్య చేసిన ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి సారీ చెప్తా ఉంటాడు. అయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అదే పనులు ఏంటంటే ఒక రోజు ఏంటంటే హీరో దగ్గరికి మీడియా వాళ్ళందరూ వస్తారనమాట తన ఇంటర్వ్యూ కోసం. సో హీరో మాత్రం దాన్ని రిజెక్ట్ చేస్తాడు.
అదే సమయానికి ఆ సైకో గాడు హీరోకి సారీ చెప్పడానికి వస్తాడనమాట. సో వచ్చిన తర్వాత హీరోతో ఏమంటాడంటే, నీ మొహం మీద గాయం మారిపోయింది కదా అని చెప్పి పనంగలోనే హీరోకి కోపం వచ్చేసి తన పక్కనే ఉన్న నూడిల్స్ తీసుకుని తన మొహం మీద కొడతాడు. ఆ తర్వాత సైకో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోపక్క న్యూస్ ఛానల్స్ ఏంటంటే, ఇప్పుడు హాట్ టాపిక్ అయిన ఆ సైకో గాడిని, అంతేకాకుండా ఆ సైకో గాడి కోసం వెతికిన ఆ పోలీస్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కలిపి ఒక పెద్ద డిబేట్ చేద్దామని చెప్పేసి న్యూస్ ఛానల్ ప్లాన్ చేస్తూ ఉంటారు. మరోపక్క ఆ సైకో గాడి చంపేసిన అమ్మాయిల తాలూకు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏంటంటే ఈ సైకో గాడిని చంపడానికి ప్లాన్ వేస్తారనమాట. సో అందరూ ఒక చోట గుమ్మగూడిన తర్వాత అందులో ఒక ఆవిడ కూతురు ఏంటంటే చచ్చిపోతుంది, కానీ ఆవిడ కూతురు డెడ్ బాడీ దొరకదు. సో ఆవిడ ఏంటంటే వీళ్ళందరినీ గ్యాదర్ చేసి అసలు వాడిని ఎలా చంపాలని చెప్పేసి ప్లాన్ వేస్తారనమాట. కానీ ఎప్పుడు చూసినా ఆ సైకో గాడి చుట్టూ జనాలు, వాడికి ఒక పిచ్చ పబ్లిసిటీ వచ్చేసిన కారణంగా వాడిని మనం చంపలేము, కానీ ఒకే ఒక మార్గం ఉందని చెప్పేసి వాడు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేసేటప్పుడు పాము రూపంలో ఆ స్విమ్మింగ్ పూల్ లో పాములు వదిలేసి వాడిని చంపేయచ్చు అని చెప్పేసి వీళ్ళ టీమ్ లో ఒకడు ఏం చేస్తాడంటే ఆ సైకో గాడి టీమ్ లో జాయిన్ అయ్యి అయిపోయి ఆ స్విమ్మింగ్ పూల్ లో పాములు వదులుతాడు. సో ఆ స్విమ్మింగ్ పూల్ ఏంటంటే పాము వచ్చేసి ఆ సైకో మొహం మీద కాటేయడంతో సో వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేస్తారు. సో అంబులెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఆ అంబులెన్స్ కూడా వీల్ అరేంజ్ చేసింది కావడంతో ఇంకా హ్యాపీగా ఆ సైకో గాడిని వాళ్ళ బండ్లో ఎక్కించుకుంటారు. సో బండ్లో ఎక్కించుకుని తీసుకెళ్లే సమయానికి ఒరిజినల్ అంబులెన్స్ రావడంతో వెంటనే వీళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళని బెదిరించి అక్కడ నుంచి ఆ సైకో గాడిని తీసుకుని పారిపోతారు. సో ఈ విషయం హీరోకి తెలిసి తాను కూడా వాళ్ళని చేజ్ చేస్తాడనమాట. సో ఈ ప్రాసెస్ లో హీరోకి ఏంటంటే ఆ సైకో గాడిని కిడ్నాప్ చేసింది ఆ ఆడపిల్లల తాలూకు బంధువులు అని చెప్పేసి తెలిసి వాళ్ళని ఏమీ చేయకుండా అంటే గన్నులతో అటాక్ చేయకుండా కేవలం ఆ సైకో గాడిని మాకు ఇవ్వండి అని చెప్పేసి బతనాడుతూ ఉంటాడు. సో ఇదంతా చేజింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎలాగోలాగా ఆ ఆడపిల్లల తాలూకు బంధువులందరూ ఏం చేస్తారంటే ఆ సైకో గాడిని కిడ్నాప్ చేసి ఊరికి దూరంగా తీసుకెళ్తారు. సో తీసుకెళ్లిన తర్వాత అందులో తన కూతురు డెడ్ బాడీ కనిపించిన ఆవిడ నా కూతురు శవాన్ని ఎక్కడ దాచిపెట్టావని చెప్పేసి ఆ సైకోని అడుగుతుంది. అయినా సరే ఆ సైకో గాడు సమాధానం చెప్పడు. అదే సమయానికి సడన్ గా అక్కడ ఉన్న రూమ్ లో ఏంటంటే కరెంటు పోయేలా చేస్తాడు ఒక అతను వచ్చేసి. అతను ఏంటంటే నైట్ విజన్ గ్లాసులు పెట్టుకుని అక్కడున్న ఆ సైకో గాడిని తీసుకుని పారిపోతాడు. సో పారిపోయి ఒక చోట పెట్టి తనను సేఫ్ గా అక్కడ పెడతాడు అనమాట. సో తనను సేఫ్ గా పెట్టింది ఎవరో కాదు, మన కథలో హీరోనే. ఆ తర్వాత ఆ సైకో గాడు ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, రికవర్ అయిపోతాడు. ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోని ఆ శవం దొరికిన అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉందో పోలీస్ స్టేషన్ కు వచ్చి మరి తన చెంప మీద కొట్టేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోకి ఆ సైకోకి ఒక డిబేట్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత హీరో ఆ సైకో గాడితో ఏమంటాడంటే, సో మొత్తం హత్యలు నువ్వే చేసిన ఒప్పుకుంటున్నావు, ఆ సైకో కిల్లర్ నేనని చెప్పేసి అన్ని ప్రూఫ్లు చూపిస్తున్నావు, కానీ నేను అడగబోయే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా ఆ సైకో కిల్లర్ నువ్వేనని చెప్పి నేను ఒప్పుకుంటాను, లేకపోతే అసలు నీకు ఈ హత్యలకి సంబంధం లేదని చెప్పేసి అంటాడు. సో సైకో గాడు కూడా ఏంటి ఆ క్వశ్చన్ అని చెప్పి అనగలోనే హీరో వెంటనే అడుగుతాడనమాట, నువ్వు 10 మందిని చంపావు, సో 10 మందిలో 9 మంది సేవలు దొరికాయి, కానీ అందులో జెస్సీ అనే ఒక అమ్మాయి సేవం దొరకలేదు, ఆ అమ్మాయి సేవం ఎక్కడుందో చెప్పు, సో చెప్తేనే నువ్వు హత్యలు చేసినట్టు అని చెప్పి అనగలోనే ఆ సైకో ఏమంటాడంటే, నాకు జెస్సీ అనే అమ్మాయి తెలియదు కానీ ఆ 10 హత్యలు చేసి నేనని చెప్పి అనగలోనే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కాల్ వస్తుంది అనమాట. అప్పుడు ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు మాట్లాడతారనమాట. సో వెంటనే అతనేమంటాడంటే, మీరు ఇప్పుడు స్టేజ్ మీద కూర్చోబెట్టిన ఎవడైతే వాడు ఉన్నాడో వాడు సైకో కిల్లర్ కాదు, వాడు కేవలం పబ్లిసిటీ పిచ్చున్నాడు, కానీ ఆ హత్యలన్నీ చేసింది నేనని చెప్పేసి అంటాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతాడు. అంతేకాకుండా ఆ హత్యలు ఎక్కడ చేశాడు, ఎలా చేశాడు అని చెప్పేసి ప్రతిదీ చాలా డీటెయిల్ గా చెప్తాడు. చెప్పేసిన తర్వాత ఫోన్ పెట్టేస్తాడు. సో హీరోకి ఏంటంటే ఫస్ట్ తనకేంటంటే బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. వెంటనే తన ఫోన్ ని ట్రేస్ చేయమంటాడు. ట్రేస్ చేయమని చెప్పేసి తన బయటకి పరిగెడతాడు. సో సైకో కూడా ఏంటంటే బయటకు వెళ్ళిపోతున్న సమయంలో ఆ హత్యకు గురైన కుటుంబ సభ్యులు ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ సైకో గాడికి బాణం విసిరేస్తుంది అనమాట. సో తనకి బాణం తగిలి కింద పడిపోతాడు. సో ఇంకో పక్క ఏంటంటే హీరో ఏంటంటే ఆ ఫోన్ ట్రాప్ చేయగా తనకు తెలిసే నిజం ఏంటంటే ఆ ఫోన్ తన ఇంటి నుంచి వచ్చిందని చెప్పేసి అప్పుడు వెంటనే హీరోకి భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది. సో ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ ఉండదు, తన ఫోన్ ల్యాండ్ లైన్ కింద పడిపోయి ఉంటుంది. సో హీరో గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదే సమయానికి ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది. సో వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోతాడు అనమాట. ఆ తర్వాత హీరోకి పక్క బిల్డింగ్ లో ఒక కిటికీలో ఉంచి ఆ కాల్ చేసిన ఎవరైతే ఉన్నారో అతను సైగ చేస్తాడనమాట. సో హీరో వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ ఆ కాల్ చేసిన అతను ఉన్నాడు, కానీ అక్కడ ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్ లో ఒక కత్తి, ఆ తర్వాత ఒక క్యాసెట్ ఉంటుంది. ఆ తీసుకెళ్లి వీడియో ప్లే చేసి చూస్తే అందులో ఆ జెస్సీ అనే అమ్మాయిని ఎలా చంపాడో అందులో వీడియో ఉంటుంది. అది చూసిన తర్వాత హీరో ఎంతో బాధపడతాడు, ఎందుకంటే ఆ అమ్మాయి హీరో లవర్ కాబట్టి. సో వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఆ క్యాసెట్ ని రివైండ్ చేసి మరీ ప్లే చేసి మరీ తను చెక్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా తనకి కొన్ని ప్రూఫ్లు స్ట్రైక్ అవుతాయి అనమాట. అప్పుడు వెంటనే హీరో ఏం చేస్తాడంటే తనకి ఆ కాలర్ కి అలాగే ఆ సైకో గాడికి ముగ్గురికి డిబేట్ పెడితే ఖచ్చితంగా నేను నిజాలు బయట పెడతాను, సో ఇద్దరులో ఆ సైకో ఎవరో నేను చెప్తానని చెప్పేసి మీడియా ముందు చెప్తాడు. ఆ తర్వాత ఆ సైకో ఏం చేస్తాడంటే కొన్ని ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ అన్ని మీడియాకి చూపిస్తాడు అనమాట. ఏంటంటే తన ఇంట్లో దొంగతనం చేసి ఎవరో ఒక అతను తానే ఒక సైకో కిల్లర్ గా ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడని, అదంతా నిజం కాదు
కాదని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అదే ప్రాసెస్ లో అదే మీడియా వాళ్ళకి ఏంటంటే అందరికి ఒక లైవ్ వస్తుంది ఏంటంటే నేను ఎవరైతే సైకో కిల్లర్ నేను అని చెప్పుకుంటున్న అతను ఎవరైతే ఉన్నారో అతను లైవ్ ఇచ్చి వాడు చెప్పేది అంతా అబద్ధం, వాడు పాపులారిటీ కోసం పాకులాడుతున్నాడని చెప్పేసి ఆ మీడియా వాళ్ళకి ఒక క్యాసెట్ పంపిస్తాడు అనమాట. సో ఆ క్యాసెట్ లో ఏముంటుందంటే తను ఫుల్ గా మాస్క్ వేసుకొని ఒక చెట్టు దగ్గర నుంచి సైకిల్ చేస్తున్నట్టు వీడియో ఉంటుంది. సో అప్పుడు అతను ఏమంటాడంటే ఖచ్చితంగా మనం డిబేట్ లో కలుద్దాం, మన ముగ్గురం కలిస్తే ఎవడు నిజమైన సైకో బయటపడుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇంకో పక్క ఆ సైకో గడు చంపిన వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు ఏంటంటే ఆ మూడో వాడు వస్తున్నాడు కదా, సో ఎవడైతే సైకో అని తెలుస్తుందో వెంటనే వాడిని చంపేయచ్చని చెప్పేసి ఒక పెన్నులో ఇంకు బదులు పాము విషయాన్ని నింపుతారనమాట. సో నింపేసి వాళ్ళు ఎవడో తేలిన తర్వాత ఖచ్చితంగా పొడి చేద్దాం చెప్పేసి వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు. కట్ చేస్తే ఆ ముగ్గురు డిబేట్ ఏదైతుందో ఆ రోజు రానే వస్తుంది. సో వాళ్ళిద్దరు వచ్చి కూర్చుంటారు అనమాట హీరో, ఆ తర్వాత సైకో. ఆ కాల్ మాట్లాడిన అతను ఏంటంటే తన మొహానికి మాస్క్ వేసుకుని ఫుల్ సెక్యూరిటీతో అక్కడికి వస్తాడనమాట. సో వచ్చిన తర్వాత డిబేట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత తన ఫేస్ కున్న మాస్క్ తీయమని చెప్పేసి అక్కడ ఉన్న రిపోర్టర్ కొంచెం రిక్వెస్ట్ చేస్తాడనమాట. సో సరే అని చెప్పేసి ఆ రెండో సైకో కాడు ఆ మాస్క్ తీస్తాడు. తీసిన తర్వాత హీరో ఏమంటాడంటే మీ ఇద్దరు సైకోలు అని చెప్పుకోవడానికి మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, కానీ నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, దానికి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మీ ఇద్దరులో సైకో ఎవరో తెలిసిపోతుందని చెప్పేసి అంటాడు. సో ఒక్కసారి అందరూ ఆ క్వశ్చన్ ఏంటని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తారనమాట. సో అప్పుడు హీరో ఏమంటాడంటే బేసికల్ గా 10 హత్యలు జరిగినాయి అంటున్నారు, 10 కాదు 11 జరిగినాయి, కేవలం 10 డెడ్ బాడీలు మాత్రమే దొరికినాయి, కానీ 11 డెడ్ బాడీ జెస్సీ అయిన అమ్మాయిది, ఆ అమ్మాయి చచ్చిపోయింది కానీ ఆ అమ్మాయి డెడ్ బాడీ ఎవరికి తెలియదు. సో ఫస్ట్ నువ్వు చెప్పని చెప్పేసి ఫస్ట్ వచ్చిన ఆ సైకోని అడుగుతాడు. సో నేను అసలు చంపలేదు, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పటంతో సెకండ్ వచ్చిన ఆ సైకో గారిని అడుగుతాడు అనమాట హీరో. సో దానికి ఆ సైకో ఏమంటాడంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే చంపానని చెప్పేసి ఆ అమ్మాయిని ఎక్కడ పూడ్చిపెట్టాడో అడ్రస్ కూడా చెప్తాడు. సో చెప్పిన వెంటనే అక్కడికి మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోయి కవర్ చేస్తారనమాట. సో అక్కడ ఒక డెడ్ బాడీ బయటపడుతుంది. సో దాన్ని ఫోరెన్సిక్ పంపిస్తే ఆ అమ్మాయి జెస్సీ అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ, ఆ తర్వాత ఆ అమ్మాయిని ప్రేమించిన హీరో ఎంతో బాధపడతారు. సో వెంటనే హీరో కోపం వచ్చేసి వాడిని కొట్టబోతాడు. సో కొట్టబోతుంటే వద్దని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆపుతారు. సో ఆపిన తర్వాత అప్పుడు యాంకర్ ఏమంటాడంటే సరే మరి అతను కరెక్ట్ గా చెప్పాడు, మరి నువ్వు చెప్పలేకపోయావు కాబట్టి నువ్వు సైకో కాదని ఒప్పుకుంటున్నావని చెప్పనంలోనే అప్పుడు ఆ సైకో అతను ఏమంటాడంటే అవును నేను సైకోని కాదు, ఎందుకంటే అసలు ఆ హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అందులోనూ ఆ బుక్ రాసింది కూడా నేను కాదని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం కాదు, ఆ బుక్ రాసింది మన కథలో హీరో. అసలు ఇంతకీ అతను ఎవరంటే సినిమా ఫస్ట్ లో ఒక అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు కదా, సో అతన్ని ఏంటంటే మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేపించి అతన్నే తీసుకొచ్చి అతనే సైకోగా ఇదంతా హీరో చేపిస్తాడనమాట. సో ఇది విన్న తర్వాత ఏంటంటే అసలు ఒరిజినల్ సైకోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు హీరో ఏమంటాడంటే బేసికల్ గా నీకు పబ్లిసిటీ పిచ్ ఎక్కువ కాబట్టి నువ్వు చేసిన హత్యలు వేరే వాడు చేశాడని చెప్పడంతో నీ కోపం వచ్చేసింది, అందుకే నువ్వు మీడియా ముందుకు వచ్చావు, సో నిన్ను మీడియా ముందుకు రప్పించడానికి ఇదంతా చేశానని చెప్పి అనంగలోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సైకో గడైతే బుర్ర బ్లాంక్ అయిపోయి ఏమి చేయాలో తెలియక అలా నుంచొని చూస్తూ ఉంటాడు. అప్పుడు సైకో గడు మళ్ళీ తేరుకుని ఒక విషయం అంటాడు, సో ఏంటంటే 15 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, సో ఇప్పుడు నేను నేరం చేశానని తెలిసినా కూడా నన్ను ఏం చేయలేరని చెప్పి అనంగలోనే హీరో ఏమంటాడంటే నువ్వు పంపించిన టేపులు నాకు ఒక నిజం బయటపడింది, సో నువ్వు కిడ్నాప్ చేసిన 2 సంవత్సరాల తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు చంపావు కాబట్టి ఆ టైం ఇంకా అయిపోలేదు అని చెప్పి అనంగలోనే ఆ సైకో గడికి భయం వేసి అక్కడ నుంచి పారిపోదాం చెప్పేసి ఆ అమ్మాయి చచ్చిపోయిన అమ్మాయి శవం దొరికిన అమ్మాయి వాళ్ళ అమ్మ మెడ మీద కత్తి పెట్టి ఆవిడ్ని బయటికి తీసుకెళ్లి అక్కడ నుంచి ఆవిడ నెట్టేసి పారిపోతాడనమాట. సో పారిపోయిన తర్వాత పోలీస్ అందరూ వెంటబడతారు, అందులోనూ హీరో కూడా వెంటబడతాడు. ఆ తర్వాత ఎంతో మంది చేసి చేసిన తర్వాత చివరికి ఆ సైకో గడు దొరుకుతాడు. దొరికిన తర్వాత ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు, అంతేకాకుండా 15 సంవత్సరాల టైం కూడా ముగిసిపోతుంది, ఎందుకంటే డిబేట్ జరిగే టైంకి కేవలం 15 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది, ఆ తర్వాత వీళ్ళు పారిపోయిన తర్వాత 15 నిమిషాలు అయిపోతుంది. సో దాంతో ఏం చేస్తుందంటే ఆ శవం దొరికిన అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె తీసుకొచ్చి పెన్ను గుచ్చబోతుంటే హీరో ఆపుతాడనమాట. సో హీరో ఆపిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే కింద ఆల్రెడీ ఆ పెన్ను తీసుకుని ఆ సైకో గడిని పొడి చేస్తాడు, దాంతో ఆ సైకో గడు అక్కడే బ్లడ్ కక్కుని చచ్చిపోతాడు. సో సైకో గడిని చంపినందుకు గాను హీరోని పోలీస్ స్టేషన్ లో పెట్టి అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత తనని జైలుకు పంపిస్తారు. సో హీరో జైలు నుంచి బయటకు వస్తాడనమాట. సో వచ్చిన తర్వాత అతని కోసం ఎవరైతే ఆ హత్యకు గురైన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారు, మన హీరోని రిసీవ్ చేసుకుంటారు. అంతేకాకుండా అక్కడ ప్రభుత్వం ఏంటంటే ఇదంతా చూసిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిమిటేషన్ 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు పెంచుతుంది. సో ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.